ప్రేమైన స్నేహితులారా, ఇప్పటిదాకా మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి ఆయన యొక్క లేచి 28 దినముల తర్వాత అందరికి కనపడి తోమకు కూడా మారుమనసు స్వచ్ఛలాగను చేసి ఆయన మరి శిష్యులందరికీ కలిపి కలిసి ఆయన పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూసినాం. ఈ యొక్క దినముగా మరి యొక్క వాక్యము మనం అనుసరించి జీవించుదాం. అయితే క్రీస్తు యొక్క ప్రభు యొక్క రొట్టెలో ఆయన యొక్క శరీరాన్ని గుర్తుగా ఇచ్చిన రొట్టెలో పాలు పొందుటకు మరి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని గుర్తుగా ఇచ్చిన ద్రాక్ష రసంలో కూడా పాలు పొందుటకు ఇచ్చిన కృపను బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటూ ఆ యొక్క బలిలో పాలు పొందుదాము. ప్రేమల మా పరలోక తండ్రి పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి లేచినాడు అని విశ్వసిస్తూ ప్రభు తన శరీరానికి గుర్తుగా ఇచ్చిన రొట్టెలో మేము పాలు పొందుటకు కృపసూపు అని మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రేమలో స్థల గొప్పగించుకుంటూ క్రీస్తు పరిస్థితి మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చెల్లించుకుంటున్నాం ప్రభువా, నీ శరీరానికి గుర్తుగా ఇచ్చిన రొట్టెలో పాలు పొందడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైన రక్తానికి గుర్తుగా ఇచ్చిన ద్రాక్ష రసంలో కూడా మేము పాలు పొందడం కృప చూపుతున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తము చే, నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తము చే పరిశుద్ధమి ముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలము. ప్రార్థన చేసుకుందాం. కేవలం మా పొరలోకి తండ్రి పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ యొక్క రొట్టెలో మరి ద్రాక్ష రసంలో కూడా పాలు పొందరికి ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు. మమ్మల్ందరినీ కూడా ఈ దినవంతా నువ్వు కాపాడి కృపలు భద్రపరిచి నిశాన్ని తోడు ఉంచి జీవించినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మమ్మల్ని మా కుటుంబాలను కూడా దీవించి కృపలు భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభువా, మా సంఘాలను దీవించము.
ఊరిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి కృపల భద్రపరచును ప్రభు. మరి నీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం, మీవే దీవించు. సంఘంలోని ప్రతి వ్యక్తిని దీవించు ప్రభు. అన్ని కుటుంబాలను, పెద్ద వయసులో ఉన్నవారిని ప్రభు దీవించము. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థించుకుంటున్నా. మరి వృద్ధులైన వారిని కూడా దీవించి కృపల భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాను. సహోదరి సహోదరులను, యవనస్తులను ప్రభు నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. దీవించి కృపల భద్రపరచము. దైవ దాసుని కూడా, వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభు మా కుటుంబాన్ని కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. ఆ యొక్క ముగ్గురు బిడ్డలు, ముగ్గురు అల్లుళ్ళు, ముగ్గురు మనమలు ప్రభు, మరి అలాగే మనవరాలు పరిశీలించి నన్ను కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించి కృపల భద్రపరచమని, దినమంతా ఇంతవరకు కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, కరోనా బారి నుండి ప్రభా సంఘంలో కానీ ఈ మండలంలో కానీ ఎవరు కరోనా బారిన పడకుండా నీవే కాపాడమని, కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి అనేకులు రక్షణ పొంది నీ యొక్క సన్నిధిలో నిలిచి ఉండలాగున మమ్మల్ందరినీ కూడా దీవించి ఆశీర్వించి కృపల భద్రపరచమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise God.